గుడివాడ టీడీపీకి కంచుకోటగా ఉండేది. అయితే టీడీపీ తరపున గెలిచి నానిని ఆ తర్వాత వైసీపీలోకి మారి గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో నానిని ఓడించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకత్వం కృష్ణా జిల్లాలో బలహీనంగా ఉన్న రెండు గుడివాడ నూచివీడుపై దృష్టి పెట్టింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రధానంగా దేవినేని అవినాష్ ని గుడివాడ నుంచి బరిలోకి దించి కొడాలి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. 2004 నుంచి కొడాలి నాని ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకు పార్టీలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో వ్యక్తిగత ఇమేజ్ ఉండటంతో 2014లో నియోజకవర్గంలో బలమైన నేతకు టికెట్ ఇచ్చినా ఆయనను ఓడించటం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గుడివాడ నుంచి ఈసారి కృష్ణా జిల్లా రాజకీయాల్లో యువనేతగా పేరున్న అవినాష్ ని బరిలోకి దింపాలని పార్టీ అధిష్టానం భావించింది. గుడివాడ కోటను బద్దలు కొట్టాలి అంటే అవినాష్ సరైన నేత అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అవినాష్ కి యువతలో క్రేజ్ తో పాటు దేవినేని కుటుంబానికి నియోజకవర్గంలో కూడా అభిమానులు ఉండటంతో ఆయన గెలుపుకి కాస్త కష్టపడితే సరిపోతుందని పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ కూడా బలంగానే ఉండటం అవినాష్ కి కలిసి వచ్చే అంశమనే అభిప్రాయం కూడా వినపడుతోంది. స్థానిక నాయకులు కార్యకర్తలు కూడా అక్కడ బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. దీంతో గుడివాడలో గెలవాలంటే అవినాష్ ని ప్రయోగించాలనే నమ్మకానికి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే క్రమంలో మరో నియోజకవర్గం పేరును కూడా అధినాయకత్వం పరిశీలిస్తోంది. అదే నూచివీడు నియోజకవర్గం. ఇక్కడ పార్టీ క్యాడర్ బలంగానే ఉన్నా టికెట్ కోసం ఆశపడే నేతలు ఎక్కువగానే ఉన్నారు. దానికి తోడు విజయవాడ నుంచి వెళ్లిన కొందరు అక్కడ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. అదేవిధంగా ఎంపీ మాగంటి బాబు వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ఇక్కడ సీటు ఇస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్తో పాటు దేవినేని అభిమానులు ఉండటం, సరిహద్దు మైలవరం నియోజకవర్గం ప్రభావం కూడా ఉండటంతో అవినాష్ ని ఇక్కడి నుంచి బరిలోకి దించాలని భావిస్తున్నారు. అయితే గుడివాడ బరిలో నిలిపి కొడాలిని ఓడిస్తే అవినాష్ లేదర్గా ఎదగటానికి ఉపయోగపడుతుందనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి.